బిగ్ బాస్ సీజన్ 4లో పులిహోర రాజా పేరు తెచ్చుకున్నాడు అఖిల్ సార్థక్. మొదట 2 వారాలు పక్కన పెడితే మూడో వారం నుండి అఖిల్ మోనల్తో కలిపిన పులిహోర కార్యక్రమాలు బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ తెలిసిందే. వారిద్దరి వ్యవహారం చాలా దూరం వెళ్ళిందని తెలిసిందే. హోస్ట్ నాగార్జున కూడా అఖిల్ మోనల్ మధ్య సంథింగ్ సంథింగ్ అని చెప్పడం విశేషం. ఇదలా ఉంటే ఈ వారం మోనల్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై అఖిల్ రియాక్ట్ ఎలా అవుతాడా అని ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మోనల్ ఎలాగో ఫైనల్కి ఉండదనే ఉద్దేశంతోనే అఖిల్ ఈ మధ్య హారికతో చనువుగా ఉంటున్నాడని అంటున్నారు. అభిజిత్తో క్లోజ్గా ఉండే హారిక సడన్గా 2 వారాల నుండి అఖిల్కు దగ్గరవుతూ వచ్చింది. అయితే మోనల్ వెళ్ళినా హౌస్లో అఖిల్ పులిహోర కలపడానికి హారిక ఉందని చెప్పొచ్చు. ఇక మొదటి ఫైనలిస్ట్గా అనౌన్స్ చేసిన అఖిల్ను టాస్కులు ఆడకుండా చేశాడు బిగ్ బాస్. ఆడిన కొన్ని టాస్కుల్లో కూడా మోనల్కు సపోర్ట్ చేయాలని చూశాడు. మరి టైటిల్ విన్నర్ అవ్వాలనుకున్న అఖిల్ ఇదంతా ఆడియన్స్ ఎలా తీసుకుంటారని భావించాడో అతనికే తెలియాలి. ఇక ఈ సీజన్ విన్నర్ రేసులో అభిజిత్ పేరు ఒకటే గట్టిగా వినపడుతోంది. ఎలాంటి పరిస్థితి అయినా అభిజిత్ పరిధి దాటకుండా పరిణితితో ఆలోచించడమే అతని విన్నర్గా చేస్తుందని ఆడియన్స్ పోల్స్ నుంచి బయట చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.